తెచ్చడానికి విపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఇళ్ల నిర్మాణంలో వైఎస్ఆర్ కాలం టీడీపీ కాలం కంటే జగన్ ప్రభుత్వమే ఎక్కువ విస్తీర్ణం ఇస్తుందన్నారు. ఆయన టిట్కో నిర్మాణంలో రివర్స్ ట్రెండింగ్ చేసి ప్రభుత్వానికి 400 కోట్లు మిగిల్చారన్నారు మంత్రి. టిట్కో ఇళ్లు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వల్ల లబ్దిదారులకు అప్పగించలేదని మంత్రి బొత్స స్పష్టం చేశారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో మౌలిక సదుపాయాలు కల్పించి లబ్దిదారులకి అప్పగిస్తున్నామని తెలిపారు. దానికి పరిష్కార మార్గాలు దానికి దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి ప్రభుత్వాలు అంటే దాన్ని తక్షణమే దాన్ని స్పందించి ఓ పాజిటివ్ మేనర్లో ఓ కమిట్మెంట్తో ఆ కార్యక్రమాలు చేస్తుంటాయి. దాని నుంచి నేను చూస్తున్నాను 2 రోజుల నుంచి ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు, ఓ పక్క వచ్చి అచ్చెన్నాయుడు గారు, ఓ పక్క వచ్చి వీళ్ళు, ఓ పక్క ఏబిఎన్ పత్రిక, ఓ పక్క ఈటీవీ ఓ స్వచ్ఛంగా అవి చుమ్మటి చుమ్మటి చేస్తున్నారు. ఎందుకు, దేనికోసం? ఇవాళ వెళ్ళండి, గ్రామాల్లోకి వెళ్దాం, రండి, పదం ఎక్కడైనా ఉందేటో ఇది చెప్తానండి. ఇది అలాగే వివేకానంద గారి హత్య, ఆయన మా పార్టీ మా నాయకుడు తాలూక చిన్నాన్న, సో ఆయన కుటుంబ సభ్యుడు. జరిగింది జరిగిందానికి అందరూ బాధపడ్డాం, దాడిపడ్డాం, దాని మీద ఎంక్వైరీ అడిగాం. 6 రాని ప్రభుత్వం వేయలేదు, తర్వాత వేసింది, తర్వాత మా ప్రభుత్వం వచ్చింది, మేము ఎంక్వైరీ చేస్తాం, జరుగుతున్నాయి, జరుగుతున్నప్పుడు వచ్చి దాని మీద వాదోపాదాలు జరుగుతున్నాయి, ఎవరు అభిప్రాయాలు చెప్తున్నారు, దాని మీద పిల్లలు పల్లలు చెల్లాలి అల్లి లేని పేరుని సృష్టించి ప్రభావితం చేయడానికి ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభావితం చేసిన దర్యాప్తు సంస్థలు కానీ, న్యాయస్థానాలు కానీ, లేదా ఇవి కానీ వాళ్ళు పనులు చేసుకెళ్తుంటారు. కానీ ప్రజల్లో ఒక అపోహ సృష్టించాలనే ఒక ప్రయత్నాన్ని ఇవాళ తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ఇకపోతే నేను చూశాను ఆ చెత్త మీద వచ్చి మన గార్బేజ్ పనని, నేను ఇది ఏ రోజైతే అసెంబ్లీలో దీన్ని ప్రవేశపెట్టామో దానికి పరిష్కార మార్గం